హాయ్ గైస్, మీరు చూస్తున్నది న్యాచురల్ బ్యూటీ. నేనే మీ భావన. మీరు ఇంట్లో ఉండే మీరు అందంగా ఉండడానికి నేను మీకు సహాయపడతాను ఫ్రెండ్స్. ఇందుకు మనకి డబ్బో కెమికల్స్ అవసరం లేదు. డబ్బుంటేనే అందంగా ఉంటావా ఏంటి? ఈరోజు నేను మీకు సంటన్ ని ఎలా రిమూవ్ చేయాలో నేర్పబోతున్నాను. ఇందుకు మనకు అవసరమైన వస్తువులు చందనం, పసుపు మరియు రోజ్ వాటర్. ఈ రెసిపీ ద్వారా మీ ఫేస్ లో ఉండే ట్యాన్ ని మనం రిమూవ్ చేయబోతున్నాం. దీన్ని మీ శరీరంలో ఎక్కడైనా అప్లై చేసుకోవాలంటే మీ క్వాంటిటీని కొంచెం ఎక్కువ చేసుకోండి. ఒక స్పూన్ శాండిల్ ని ఇప్పుడు మీరు తీసుకోండి. శాండిల్ మన శరీరానికి ఎంతో మంచి కలర్ ని ఇస్తుంది. శరీరంలో మార్క్స్ ఉన్నా కూడా అది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు తీసుకుని దీంతో పాటు మిక్స్ చేయండి. ఎక్కువ మిక్స్ చేయకండి, ఎందుకంటే మీ ఫేస్ లో యెల్లోయిష్ కలర్ ఎక్కువగా అనిపిస్తుంది. జాగ్రత్తగా మిక్స్ చేయాలి. కానీ పసుపు చాలా మంచిది, ఎందుకంటే ఇది నేచురల్ యాంటీసెప్టిక్ గా మన స్కిన్ లో బాగా పనిచేస్తుంది. చివరిగా దీని పేస్ట్ గా తయారు చేయడానికి రోజ్ వాటర్ ని మిక్స్ చేయాలి. మీ ఫేస్ ని బాగా వాష్ చేసుకోండి. దీన్ని అప్లై చేసే ముందు మీ ఫేస్ క్లీన్ గా ఉండాలి. తర్వాత మీ ఫేస్ మొత్తానికి దీన్ని చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీ ఫేస్ మొత్తం బాగా కవర్ అయిందని గమనించండి. ఒక 15-20 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత వాష్ చేయండి. అప్పుడు మీ ఫేస్ మరింత కూల్గా ఉంటుంది. సన్టెన్ నుంచి తప్పించుకోవడానికి ఒకే మార్గం దాన్ని అవాయిడ్ చేయడమే. బాగా ఎండగా ఉండే సమయంలో మీరు ఇంట్లోనే ఉండండి, లేదంటే ఎక్కువగా సన్ స్క్రీన్ ని అప్లై చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ని మీరు ఇంకా ఎక్కువ చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు MDL.com ని సంప్రదిస్తే పసుపు మరియు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. నేచురల్ బ్యూటీ గురించి మీకేదైనా అనుమానాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ అందరినీ మరొక సందర్భంలో కలుసుకుంటాను.